How about Jane Roberts? Jane Roberts and Seth's contribution. Wow. Jane Roberts and Avade higher self contact Jason. Okay. Future self, higher self and future self. Okay. Purnatma. Purnatma. Okay. ఆ పూర్ణాత్మ తనకి తనకు ఒక పేరు పెట్టుకుంది సేత్ అని చెప్పేసి. సో సేత్ స్పీక్స్, సేత్ మెటీరియల్, అవన్నీ కూడా వండర్ఫుల్ బుక్స్. జైన్ రాబర్ట్స్ నుంచి నేను ఏం తీసుకున్నానంటే ఎన్నో ప్యారలల్ యూనివర్సల్స్ ఉన్నాయి, సమాంతర విశ్వాలు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కదా, ఒక ఒక గడ్డం కాడు ఇంకో చిన్న గడ్డం, పెద్ద గడ్డం చిన్న గడ్డం రెండు కలిసి ఉన్నాయి కదా. ఇక్కడ అవును సార్ ఇప్పుడు ఒకటి జరుగుతుంది కదా. యా ఇప్పుడు ఈ పెద్ద గడ్డం చిన్న గడ్డం లాంటి వాళ్ళే ఎన్నో లోకాల్లో ఉన్నారు. ఓకే వాళ్ళ ప్యారలల్ సెల్ఫ్స్ అక్కడ కూడా రకరకాలు జరుగుతుంది. ఆ ప్యారలల్ సెల్ఫ్ నీకు పెద్ద గడ్డ ఉండొచ్చు, నాకు చిన్న గడ్డ ఉండొచ్చు. ఓకే నీకు నేను ప్రశ్నలు చేస్తుండొచ్చు, అక్కడ ఓకే నువ్వు నాకు జవాబులు చెప్తుండొచ్చు. ఓకే సో ఎన్నో లోకాల్లో ఎన్నో మనము మనం ఉన్నాం. ఈ విషయం సేత్ చెప్తాడు. ఓకే ఎంత బాగా చెప్తాడంటే, విస్తారంగా చెప్తాడంటే మింగుడు పడదు మనకి. మనం లీనియర్ టైంలో ఉన్నాం కదా, అవును, మల్టీ డైమెన్షనల్ టైం లో మింగుడు పడదు. ఓకే కానీ మింగుడు పడేలా చేస్తాడు సేత్. ఓకే 20 సంవత్సరాలు అక్కడి నుంచి అఖండమైన మెటీరియల్ వచ్చింది జేన్ రాబర్ట్స్ ద్వారా. అవును ఆవిడ హస్బెండ్ మొత్తం అన్ని రాశాడు, అవును గ్రంథస్థం చేశాడు. ఓకే ఆ రోజుల్లో నాకు అసలు ఆ జైన్ రాబర్ట్స్ లిటరీ సేత్ లిటరీ సేత్ పుస్తకాలే నాకు ప్రపంచం. ఆ సముద్రంలో ఇదాను. ఓకే ఎంత నేర్చుకున్నానో తెలియదు కానీ డెఫినెట్ గా ఆ చదివింది మన మనసు మీద ప్రభావం పడుతుంది. ఓకే మనకు అర్థం అయినా కాకపోయినా ఆ ప్యారలల్ యూనివర్సల్స్ ఉన్నాయి, వాళ్ళకి మనం ప్యారలల్. ఓకే ఈ ప్యారలల్ యూనివర్సల్ మధ్యలో ప్యారలల్ సెల్ఫ్ల మధ్యలో ఇన్ఫర్మేషన్ బ్లీడ్ అవుతుంటుంది. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ వెళ్తూ ఉంటుంది, జాడుతుంటుంది, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ జాడుతూ ఉంటుంది. ఓకే ఈ జాడుతున్న ఇన్ఫర్మేషన్స్ ఇంట్యూషన్స్ గా మనకు వస్తాయి. ఓ ఈ ఇంట్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్యారలల్ యూనివర్సల్ నుంచి, ఆ సందులోంచి గొంతులోంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే మన మన ఆల్టర్నేట్ సెల్స్ నుంచి బంధేకి వస్తాయి. ఓకే క్రియేట్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే సార్ అది ఇంట్యూషన్ అంటే. ఓకే ఎవరో మనకి ఇచ్చింది కాదు, మనకి మనమే ఇచ్చున్నది. మనం ఒక విస్తారమైన కుటుంబం, కొన్ని లక్షల శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు అక్కడ. ఓకే కొన్ని లక్షల పత్రిజీ ద్వారా ఉన్నారు అక్కడ. ఓకే వాళ్ళందరికీ సంభాషణ జరుగుతోంది, ఒక చోట కొట్లాడుకుంటున్నారేమో, ఓకే ఒకరినొకరు చంపుకున్నారేమో, ఓకే ఏమైనా చేసి ఉండొచ్చు కదా. అవును సార్ ఫ్రీ విల్, ఫ్రీ విల్ ప్రాబబిలిటీస్ ఏదైనా ఉండొచ్చు. ఓకే కానీ అవన్నీ ఉన్నాయని తెలుసుకోవడమే, ఒక మానసికంగా గ్రహించడమే గొప్ప ఎవల్యూషన్ ఇక్కడ. ఓ గ్రేట్ సార్. చనిపోయిన తర్వాత మనిషి ఉంటాడని తెలుసుకోవడమే గొప్ప నాలెడ్జ్ కదా. అవును అలాగే ప్యారలల్ సెల్స్ ఉండడం ఉన్నాయి అని తెలుసుకోవడం కూడా గొప్ప నాలెడ్జ్. మనకి డీటెయిల్ గా అక్కర్లేదు కానీ సూత్రప్రాయంగా తెలుసుకోవాలి. అది ఇక్కడ ఎంతో మారుస్తుంది. నాకేది ప్రబంధప్రాయంగా తెలియదు కానీ సూత్రప్రాయంగా తెలుసు. ఎలా తెలుసు అంటే ఇలాంటి పుస్తకాలు చదివాను. ఓకే గ్రేట్ సార్, గ్రేట్ ఎసెన్స్ ఆఫ్ సేత్ సబ్జెక్ట్.